Action! నమ్మి పేరు? మై నేమ్ ఇస్ పృథ్వీ. నా పేరు సంజనమణి, ఆర్టిస్ట్. సన్నీ అని. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కదా, అంటే సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఒక తీర్పు అనేది ఇచ్చింది, 12 ఇయర్స్ లోపు ఎవరినైనా రేప్ చేస్తే డైరెక్ట్గా ఉరిశిక్ష అని. దాని మీద మీ స్పందన ఏంటి? ఉరిశిక్ష అనేది ఇచ్చారు, బట్ అది 5 మినిట్స్ వాళ్ళ అది 4 గోళ్ళ మధ్య జరుగుతుంది. ఆ నరకం అనేది 4 గోళ్ళ మధ్య కనిపిస్తుంది. అది ఉరితీసిన సంగతి వాడు ఎలాగ చిత్రం అనిపించాడు అనేది ప్రజలకు కనపడాలి. అలాంటి శిక్షలు బయటకు రావాలి. నేను సీఎం అయితే నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని నేను చెప్పను, బట్ ఏంటంటే అలాంటి శిక్షలు రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఫస్ట్ రైతు సమస్య ఉంది అండ్ ఆడపిల్లల రక్షణ సమస్య ఉంది అనేది పెంచాలి. ఫస్ట్ ప్రతి స్కూళ్ళల్లో ప్రతి టీచర్కి అంటే ప్రతి పేరెంట్స్కి టీచర్తో అంటే జాయిన్ చేస్తారు అప్పుడు ఎల్కేజీ ప్రీకేజీ ఇలాగా వాళ్ళకి అవగాహన కలిగించాలి. ఎలాగ వాళ్ళ చిల్డ్రన్స్తో ఎలాగ మెలగాలి, ఎలాగ ఉండాలి అనేది. అండ్ కాలేజ్ లైఫ్లోకి వచ్చి వాళ్ళు ఏదో చదువుతున్నారు, వాళ్ళు ఏదో ఇదే చేస్తారని చెప్పి వాళ్ళకి సిస్టమ్లు అనేవి కొని పెడతారు. వాళ్ళు ప్రైవసీ రూమ్ అని, వాళ్ళు చదువుకుంటారని చెప్పి ర్యాంక్ సంపాదిస్తారు, నెట్ వేస్తారు. ఏ అది చదువుకునే రూమ్ హాల్లో చదువుకోలేరా, హాల్లో పెట్టండి, ఏది సిస్టంలో అనేది అలాంటి అవగాహన తీసుకొస్తాను. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ ప్రాబ్లం మనకి ఎక్కువగా కార్పొరేట్ స్కూల్స్ వాటి మీద కార్పొరేట్ కాలేజెస్ మీద పడుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ మీద పడట్లేదు. ఎందుకు గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఇంగ్లీష్ స్కూల్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం చెప్పదా? ఓన్లీ తెలుగు మీడియం చెప్తుందా, ఇంగ్లీష్ మీడియం చెప్పదా? తీసుకొద్దాం, ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొద్దాం. తెలుగు అనేది మన మాతృభాష, మన మాతృభాషను కాపాడుకుంటూ ప్రజెంట్ వాడుక భాషను కూడా తీసుకొద్దాం అనేది అనే మార్పులు అనేది చేస్తాను. నేనేది ఇప్పుడు 9 ఇయర్స్ బేబీ ఇన్సిడెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చింది, 12 ఇయర్స్ లోపు ఎవరైనా రేప్ చేస్తే మాత్రం వెంటనే ఉరిశిక్ష అని. దాని మీద మీ స్పందనండి. అదే దానికి హ్యాపీగా ఉన్నాను, 50% హ్యాపీగా ఉన్నాను. వెంటనే అంటే ఎంత టైంలో చేస్తారు అంటే వితిన్, ఇప్పుడు సపోజ్ నేను ఒక అమ్మాయిని రేప్ చేసినా అనుకోండి, నాకు నెక్స్ట్ డేనే రేప్ నెక్స్ట్ డే ఉడిపడిపోతుందా? అలాంటి చట్టం తీసుకొచ్చారా? కాదు కదా. మినిమం ఇట్స్ టేక్ సమ్ టైం. ఆ టైం అనేది నేను తీసుకోవడం, ఆ టైం తీసుకోవడం వల్లే ఒక పాప 9 నెలల పాప ఇన్సిడెంట్ వల్ల వరుసగా 7 రోజులు వరుసగా 7 అత్యాచారాలు జరిగినాయి. ఇది ఆపిందా? ఏది సుప్రీంకోర్టు తీసుకొచ్చింది కదా ఆ చట్టాన్ని అనేది, మరి ఆ చట్టాన్ని ఆ రోజు అమలు చేస్తుంటే ఇలాగ జరిగేదా? ఇది ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏజ్ వైజ్ ఏజ్ వైజ్గా ఏజ్తో సంబంధం లేకుండా తెగ చేస్తున్నారు. ఇది ఒక రోల్ మోడల్ అంటే, సారీ ఏమనుకోమాకండి, విజయ్ దేవరకొండ కానీ కొంతమంది హీరోని ఫాలో అవుతారు, విజయ్ దేవరకొండ రౌడీస్ అని, నాగార్జున కింగ్స్ అని, అలాగా కొంతమంది, సారీ ఏ హీరోని తప్పుకోండి ఇట్లా, అలాగ అలా మేనరిజంగా తీసుకున్నారా? ఏంటి వాడిని ఏమన్నా సైకోగాన్ని మేనరిజంగా తీసుకుంటున్నారా? ఎలా అత్యాచారాలు తీసుకున్నారు? అందుకే వేస్తే శిక్ష అనేది అందరి ముందు వేయాలి, ప్రజల్లోకి రావాలి. లేదంటే అందరి ముందు వేయడం కుదరదా, ఒప్పుకోదా, రాజ్యాంగం ఒప్పుకోదా? సరే లైవ్ రికార్డింగ్ పెట్టండి, ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా లైవ్ ఇవ్వండి అందరికీ. ఏ చంపినా చంపేది కూడా ఒక న్యాయం కోసమే కదా, వాడికి వేసిన శిక్షే కదా. ఏ శిక్ష వేసినట్టు మనకి రుజువు కావాలి కదా. ఏకూడదు, ఎందుకు లైవ్ ఇవ్వకూడదు? లైవ్ ఇవ్వాలి అండ్ ఎట్ ఏ టైం ఇవ్వాలి. అదే హ్యూమన్ మైండ్ సెట్లో ఎలాంటి చేంజ్ రావాలనుకుంటున్నారు? హ్యూమన్ మైండ్ సెట్లో అనేది వాళ్ళ తిరిగిన ఏరియా బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది హ్యూమన్ మైండ్ సెట్ అనేది. ఇప్పుడు సైకోగాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ యదవ అంతేందుకు ఈ యదవ ఉన్నాడు. ఈ యదవ ఇలా తయారవడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాడు పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ వాడు చేసిన తప్పు దానికి సగం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో లేదో బాధ్యతలో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, అంతగా తెలియదు. బట్ అలా తయారవడానికి పేరెంట్స్ ఉంటుంది, మనలాంటి జనాలు కూడా ఉంటారు. మనలాంటి జనాలు ఆపకపోతే ఇలాగ అయ్యేదా? నిజామాబాద్ తీసుకోండి, 5 ఏళ్ల పాప మీద అత్యాచారం చేయబోయారు, వాడిని కొట్టి రాళ్ళతో కొట్టి చంపలా?
ఆ ఊర్లో ఇంకా ఎవడైనా అలా చేయడానికి భయపడతాడా లేదా? జనాలే చాలు, పోలీసులు అవసరం, జనాలే చాలరా అంటారు. నేను వైలెన్స్ని ఎంకరేజ్ చేయట్లా, జనాల్ని రియాక్ట్ అవ్వమని చెప్తున్నాను.